ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 73% ఓటింగ్. ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. నల్గొండలో స్ట్రాంగ్ రూమ్ కు బ్యాలెట్ బాక్సులు, రెండు చోట్ల దొంగ ఓట్ల నమోదు, టెండర్ ఓటు వేసిన అసలు ఓటర్లు, పట్టభద్రులకు డబ్బులతో పార్టీల ప్రలోభం, మూడు ప్రధాన పార్టీలు పంచినట్లు ప్రచారం, నార్కెట్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై దాడి, పోలీస్ స్టేషన్లో బైఠాయించిన నిరసన, ఖమ్మం జిల్లాలో నార్కెట్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై దాడి, పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన, ఖమ్మం జిల్లాలో ఓటు వేసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి. చాలా బాధాకరం. అయితే 73% పోల్ అయింది. విచ్చలవిడిగా పైసలు పంచారు, 5,000, 10,000 తీసుకు. కానీ తీసుకున్న వాళ్ళు పట్టభద్రులు ఎట్లయితారు? వీళ్ళు పైసలు ఇచ్చారు పార్టీలలో, కానీ ఆ పార్టీ పైసలు తీసుకునే వాళ్ళు పట్టభద్రులు ఎట్లయినరంటున్నా. సో దయచేసి ఒకసారి ఆలోచించండి. మనం మారకుండా ప్రభుత్వాలను తిట్టి ఎంత వేస్ట్. రాజకీయ నాయకులను తిట్టి మనం తీసుకోవడం మానేస్తే వాళ్ళు ఇవ్వడం మానేస్తారు. చొప్పుతో కొట్టినట్టు అవుతుంది వాళ్ళకి. అరే చొప్పు తీసుకొని కొడతా, నువ్వు ఇంకోసారి పైసలు ఇచ్చినావంటే వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు పైసలు ఇవ్వాలంటే ఎవడైనా ఇన్వెస్ట్ చేయాలి, ఎవడో ఒకడు ఫండింగ్ ఇస్తాడు వాళ్ళకి. ఆ ఫండింగ్ తీసుకొచ్చి మీకు పంచుతున్నారు. ఆ ఫండింగ్ మళ్ళీ వాళ్ళకి వెనకకి ఇవ్వాలి కదా. అన్న నాకు ఈ పని చేసి పెట్టు, నీకు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఇచ్చిన కదా అంటాడు. సో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాలి, ప్రైవేట్ యాజమాన్యాలు చెప్పినట్టు వీళ్ళు వినాలి. చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. దయచేసి కేసీఆర్ పై అనర్హత వేటేయాలి. వీలైతే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్షాలపై సైబర్ దాడి. రాధాకిషన్ వాంగ్మూలమే ఇందుకు నిదర్శనం. కేసీఆర్ను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లే? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. 800 కోట్ల కుంభకోణం ముమ్మాటికి నిజం. ధాన్యం టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధమా? డిఫాల్ట్ మిల్లర్ల జాబితాకు ఎందుకు బయటపెట్టరు? ఏప్రిల్లో సెటిల్మెంట్ మీటింగ్ వాస్తవం కాదా? టీపీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలియదా? ఉత్తమ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి ధ్వజం. నేను ఏలేటి గారిని అడుగుతా ఉన్నాను, బండి సంజయ్ గారిని కూడా అడుగుతా ఉన్నా. బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. 800 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నారు కదా. సరిగ్గా ఇప్పుడు 800 కోట్ల స్కామ్ ఎట్లయితే జరిగిందో, 5,000 కోట్ల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ చేసినటువంటి దొంగ మీ పార్టీలనే నీళ్ళు నమ్ములుకుంటా తిరుగుతా ఉన్నాడు ఒక మాస్క్ వేసుకొని. మరి బండి సంజయ్కి కానీ కిషన్ రెడ్డికి కానీ, బండి సంజయ్కి కానీ కిషన్ రెడ్డికి కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కానీ ఆ బీజేపీల మాస్క్ వేసుకొని తిరిగినటువంటి పర్సను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు 5,000 కోట్ల స్కామ్ చేసిండే, మరి దాన్ని ఎందుకు మీరు సీరియస్గా తీసుకోవట్లేదండి? మీ పార్టీలో ఉన్నటువంటి దొంగలనేమో కాపాడతారా, పక్క పార్టీలో ఉన్న వీళ్ళు దొంగతనాలు చేస్తే మాత్రము బయటికి చెప్తా ఉన్నారు. నిజంగా నీతి మంతులే అయితే, నిజంగా తెలంగాణ ప్రజల మీద మీకు బీజేపీకి ప్రేమే ఉంటే, మరి సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ 2014, 2016 ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో నేను మాట్లాడుతా ఉన్ననే, కేంద్ర ప్రభుత్వ దృష్టికి కూడా ఇష్యూని తీసుకుపోతా ఉన్ననే, ఎందుకు ఆ పర్సన్ ఏరేస్తలేరు మీరు? బండి సంజయ్ ఎందుకు మాట్లాడరు? కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఎందుకు మాట్లాడరు? దీన్ని మోడీ దృష్టికి ఎందుకు తీసుకుపోరు? అమిత్ షా దృష్టికి ఎందుకు తీసుకుపోరు? బీజేపీ ఎల్పీ లీడర్ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు? 800 కోట్ల స్కామ్ చూస్తున్నారు, 5,000 కోట్ల స్కామ్. ఇప్పుడు ఏ రకంగానైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మీరు అలిగేషన్ చేస్తున్నారో, 800 కోట్ల స్కామ్ జరిగింది సివిల్ సప్లైస్కి సంబంధించి అని చెప్పి, అదే రకంగా అదే సివిల్ సప్లైస్ మంత్రి పొజిషన్లో ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు కొంతమందితో కుమ్మక్కాయ్, మిల్లర్లతో కుమ్మక్కాయ్, 5,000 కోట్ల స్కామ్ జరిగింది 2014 నుండి 2016, 2017, 2018 సంవత్సరంలో ఇది జరిగింది. కర్త కర్మ క్రియ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తీసుకుపోయి సివిల్ సప్లైస్ కమిషనర్గా సివి ఆనంద్ గారిని వేసిండ్రు. మరి సివి ఆనంద్ గారు ఎంక్వైరీలో తేలిన విషయం ఏంటంటే, ఆడిటింగ్లో ఫేక్ బిల్స్ పెట్టిండ్రు అన్నిటికి కూడా. మరి ప్రూఫ్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పి మేము మొత్తుకుంటున్నాం, లబోదిబోమంటున్నాం. మీ దొంగను మాత్రం మీరు కాపాడుకోవాలి, పక్క పార్టీ దొంగలను మాత్రం అనాలి. నిజంగా మీరు నీతి మంతులైతే ఫస్ట్ ఈటల రాజేందర్ చేసిన స్కామ్ ఎఫ్సీఐని అడగండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎవరా ఎవరి దగ్గర ఉంది అది? కేంద్రంలోనే ఉంది కదా. కేంద్రంలో ఉంది ఏంది? బీజేపీ కదా. మళ్ళీ బీజేపీ కదా అధికారంలోకి రాబోతోంది. మరి అట్లాంటప్పుడు ఎఫ్సీఐని తీసి అడగండి, తీయండి బయటకు స్కాములు. మీరు ఎందుకు తీస్తలేరు? మీ పార్టీలో ఉన్నటువంటి మనిషికి ఒక న్యాయము, పక్క పార్టీలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా? ఇదెక్కడ చోద్యం సార్? నాకు అర్థంగా కడుగుతా. ఈటల రాజేందర్ అనే వ్యక్తి అసలు స్కామ్ నుండి తప్పించుకోవడానికే బీజేపీలో జాయిన్ అయ్యాడు.
ఆ విషయం ఆర్ఎస్ఎస్ కి కూడా తెలుసు. ఎందుకంటే ఈటల రాజేంద్ర అనే వ్యక్తి ఒక నాస్తికుడు, దైవం మీద నమ్మకం లేదు. మరి మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి మీద నమ్మకం ఉన్నోలే కదా. అన్నమలయ్య గారు ఐపీఎస్ అటువంటి వ్యక్తి, బీజేపీ అవభావాలు నచ్చి జై శ్రీరామ్ అని రిజైన్ చేసేసి అనే పదవికి తమిళనాడులో గొప్ప పేరు తెచ్చుకున్నాడు అన్నమలయ్య. అన్నమలయ్య అంటే తెలుగు రాష్ట్రంలో కూడా విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. అటువంటి లీడర్లు, ఒక వాజ్పేయి, అద్వానీ, ఇప్పుడు మన మోడీ, అమిత్ షా, ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి పార్టీల ఇటువంటి ఈటల రాజేందర్ స్కామ్ చేసిన వాళ్ళు ఉంటే అతను కాపాడుకోవడానికే బీజేపీలో జాయిన్ అయితే మీరు ఆ దొంగను కాపాడతారా, బయటికి నెట్టేస్తారా? దొంగను కాపాడాలనా, స్కామ్ బయట పెట్టాలనా? మరి దీని మీద కమిటీ వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు ఆలోచించట్లే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీని గురించి ఎందుకు మాట్లాడరు? ఒక కేబినెట్ మంత్రిగా మీరు బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి సివిల్ సప్లైలో ఏమేమి లోన్లు తీసుకున్నారు, ఎఫ్సిఐ ఏం చెప్పింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, మనం ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నాం అనేది ఎంక్వైరీ చేయాలన్నా మీరు కేబినెట్లో? మరి మీరు అన్ని ఎంక్వైరీలు చేసుకోలే, మీ ప్రిన్సిపల్ సెక్రటరీతో ఫైల్ తెప్పించుకోలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మరి స్కామ్ జరిగినట్టు మీకు తెలుస్తుందా తెలియట్లేదా? మరి అట్లాంటప్పుడు నువ్వు కమిటీ వేయాలి కదా, నువ్వు ఎంక్వైరీ చేయాలి కదా, మరి ఎందుకు చేయవు, ఎందుకు మాట్లాడరు? 1300 కోట్లు మిత్తి మీ అయ్య సొత్తా? ఎవరి సొత్త అండి? ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ రెక్కలు ముక్కలు చేసుకొని ట్యాక్సులు కడతా ఉంటే, అడ్డమైన అప్పులు చేసుకుంటా, మళ్ళా 1300 కోట్ల మిత్తిలు తీసుకున్న 1700 కోట్లు అయితే కట్టిన మిత్తి ఎంత? 1300 కోట్ల మిత్తి కట్టిన 10 ఏళ్ళ నుంచి. మరి ఇదెందుకు బండి సంజయ్ గారికి కనబడదు? ఇదెందుకు కిషన్ రెడ్డి గారికి కనబడదు? ఇదెందుకు బీజేపీ ఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర రెడ్డి గారికి కనబడదు? నిజంగా మీకు ఎంక్వైరీ చేయాలని చిత్తశుద్ధే ఉంటే, నిజంని నిజంలా చెప్పాలని చిత్తశుద్ధే ఉంటే నన్ను పిలిపించుకొని, సావ్యా నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వు ఏ రకంగా ఎలిగేట్ చేస్తావు, దమ్ముంటే నువ్వు చూపి ప్రూఫ్స్ అంటే నన్ను అడగండి, నేను చూపిస్తా. అరే రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోడు ఇంత స్కామ్ జరిగిందంటే, పైగా అపాయింట్మెంట్ అడితే టైం లేదంట. బాలకృష్ణకు వచ్చి పొకేలి నీకు టైం ఉందా? ఉందా సార్? ఆంధ్ర ఎమ్మెల్యే, సినీ నటుడు, సినీ హీరో బాలకృష్ణ గారు వచ్చి ఇంటికి పోయి బొకేలు తీసుకొని 2 నిమిషాలు ఇట్లా కూసుని ఇట్లా నవ్వుకునే టైం ఉంటుంది? అదే స్కామ్ జరిగింది సార్, అట్లీస్ట్ మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినరు కదా, 8 ఏళ్ళ నుంచి ఈ విషయాన్ని బయటికి రాకుండా నోరు నొక్కేసిన అందరివి. సీఎంఓలో కొంతమంది అమ్ముడు అయినరు సార్, ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తే అపాయింట్మెంట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్లో సార్ బిజీ ఉన్నారండి, టైం దొరకలేదండి, అపాయింట్మెంట్ ఇయ్యారండి, చాలా బిజీ సారు, చాలా 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 బిజీ. మరి స్కామ్లు ఎట్లా బయటికి రావాలి? ఎవరు పట్టించుకోవాలి? ముఖ్యమంత్రి పట్టించుకోరు, హోంమంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, సివిల్ సప్లై మంత్రి ఆయన మీదనే ఇప్పుడు 800 కోట్ల స్కామ్ అని చెప్పి ఒరులుతా ఉన్నారు. ఇక ఎవరు ప్రక్షాళన చేస్తారు? మరి గీదేనా మార్పు? అంటే ఒక సినీ హీరో వచ్చి బొకే ఇస్తే తీసుకునే టైం ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ గురించి ఇట్లా సివిల్ సప్లైస్గా స్కామ్ జరిగింది సార్, ఎఫ్సిఐ ఇప్పటి కూడా క్వశ్చన్ చేస్తా ఉంది తెలంగాణని, ఫేక్ బిల్స్ పెట్టినరు ఆడిటింగ్లా అని చెప్పి మొత్తుకుంటా ఉంటే దాని గురించి పట్టించుకోరు. మీతో ఫోటోలు దిగనికో సెల్ఫీలు దిగనికో అవసరం లేదు మాకు. స్కామ్ జరిగింది, ప్రూఫ్స్ ఇవ్వాలి మీకు, దీని మీద ఎంక్వైరీ చేయాలి మీరు. ఇది ఎవరు పట్టించుకోరు? నేను చెప్తా ఉన్నా, బండి సంజయ్ గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నా డైరెక్ట్గా, కిషన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తా ఉన్నా డైరెక్ట్గా, పిలవండి, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఇస్తాను మీకు ప్రూఫ్స్. పంపిస్తారా మోడీకి, పంపిస్తారా అమిత్ షాకి? స్కామ్ ఇట్లా జరిగిందని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి మీ బీజేపీ లీడర్ మీ దాంట్లో ఉన్నాడని చెప్పి పంపేయగలుగుతారా? మీకు ఆ గట్స్ ఉన్నాయా? ఉంటే ఫోన్ చేయండి.